రేవ్ పార్టీ అంటే ఏంటి? సెలబ్రిటీలు పట్టుబడి ముఖం దాచుకునేంత తప్పేం చేస్తారు? సో అసలు ఈ రేవ్ పార్టీలో ఏమేమి యూస్ చేస్తారు? న్యూడ్గా డ్యాన్స్లు వేసి విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు తీసుకుంటారు. సో ఈరోజు వీడియోలో ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, ఇక్కడ సెలబ్రిటీస్ ఏం చేస్తారు, వీటి గురించి ప్రతిదీ, అసలు దీనికి ఎలా పేరు వచ్చింది రేవ్ పార్టీకి, దీని గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేవ్ పార్టీ అనగానే మనకి రీసెంట్గా హేమ, శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ, సో ఇలా బెంగళూరులో ఒక బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారనే సమాచారంతో అయితే బెంగళూరు పోలీసులు కొంతమందిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. వారిలో తెలుగు సినీ ప్రముఖులు అయితే ఉన్నట్లయితే మనకి రీసెంట్గా అయితే చెప్పారు కదా. సో దీంతో అసలు రేవ్ పార్టీ అంటే ఏంటని తెగ సెర్చ్ అయితే చేస్తున్నారు, అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో దీని గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా నగరాల్లో పార్టీ కల్చర్ విపరీతంగా అయితే పెరిగిపోతుందని చెప్పచ్చు. సందర్భం ఏదైనా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేందుకు చాలామంది యువత అయితే ఆసక్తి చూపిస్తారు. అందులోనూ కాస్త డబ్బున్న యువత అయితే ఈ పార్టీలకు బానిసలు అయిపోతున్నారనడంలో అతిశక్తి ఏమీ లేదు. సో ఇప్పుడు తాజాగా రేవ్ పార్టీ అనే మాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతుంది. అందుకు కారణం బెంగళూరులో నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు, పలువురు రాజకీయ ప్రముఖులు పట్టుబాటు. ఇప్పటికే తెలుగు సినిమా నటులు శ్రీకాంత్, హేమ వీళ్ళపై అయితే పుకార్లు కూడా వచ్చినాయి. సో దీనిపై వాళ్ళు కూడా స్పందించి మేము ఇంటికాడ ఉన్నామని అయితే చెప్పారు. ఇక ఈ పార్టీలో పోస్ట్ ఏమో హేమ పాల్గొంది అన్నారు, దాని తర్వాత లేదన్నారు. ఒక హేమ అంటే వీడియో అయితే రిలీజ్ చేసింది. బెంగళూరు పోలీసులు మాత్రం ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అయితే నిర్ధారించారు. దీనికి కారణం ఏంటంటే ఆవిడ కొన్న టికెట్ దాదాపుగా అది 50 లక్షలు అంట. చూసారా అంత రేటు? మనకు పక్కా చెప్పాలంటే ఒక మధ్యతరగతి వాడి ఫాదర్, మన ఫాదర్లు ఉంటారుగా, ఒక జీవితాంతం కష్టం కూడా అది కాదు, అంత సంపాదించలేరు. ఒక జీవితం రెండు తరాలు వేసుకున్నా అంత 50 లక్షలు అనేది సంపాదించలేరు, మామూలు విషయం కాదు. సో గత నెల చాలామంది రేవ్ పార్టీ నిర్వహించి పట్టుబడిన సెలబ్రిటీలు ఎందుకు ఈ పార్టీలో పాల్గొంటారు, అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, ఇందులో ఏం చేస్తారు, ఎందుకు పోలీసులు పట్టుకుంటారు, ఇలాంటి విషయాలపై నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక రేవ్ పార్టీ గురించి ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాం. ఈ పార్టీ కల్చర్ అనేది 1950లో ఇంగ్లాండ్లో అయితే మొదలైంది, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అయితే వ్యాపించింది. ఇక ఈ పార్టీలో తొలుత మ్యూజిక్ డ్యాన్స్ని ఎంజాయ్ చేసేవారు. నేరుగా మ్యూజిక్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, ఈ పార్టీలో ప్రదర్శనలు అయితే ఇచ్చేవారు. ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్ కొత్త రూపం అయితే సంతరించుకొని ఒక క్లోజ్డ్ ప్రదేశంలో పెద్ద హాల్లో చెవులు పగిలిపోయే మ్యూజిక్ పెట్టుకొని ఇక ఆల్కహాల్ సేవిస్తూ పార్టీ అయితే చేసుకునేవారు. ఇక వైల్డ్ బిహేవియర్తో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వైల్డ్ బిహేవియర్ అంటే ఎలాంటివి. సో ఆ చేసుకునే పార్టీలకు రేవ్ అని అయితే పిలవడం మొదలెట్టారు. సాధారణంగా మద్యం సేవిస్తూ డ్యాన్సులు వేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు, ఈ రేవ్ పార్టీలు అయితే వేరు. ఈ రేవ్ పార్టీ అనే పదం మొదట లండన్లో అయితే పుట్టింది. ఇక రేవ్ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తారు. సో ఇక ప్రముఖ జాజ్ సంగీత విద్వాంసుడు మిక్ ముల్లిగన్ను కింగ్ ఆఫ్ ద రేవర్స్ అని అయితే అంటారు. ఇక క్రమక్రమంగా ఈ రేవ్ పార్టీ కల్చర్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు అయితే వేదిక అయిపోయింది. సో అదేంటంటారా, మద్యంతో పాటు అమ్మాయిలు డ్యాన్స్, బట్టలు లేకుండా డ్యాన్స్ వేయడం ఇలాంటి చేయించడమే కాకుండా ఎంఫెటమిన్, ఎల్ఎస్డి, కెటామైన్, మెథంఫెటమిన్, కొకైన్, గంజాయి వంటి డ్రగ్స్ అయితే రహస్యంగా వినియోగించడం అయితే ప్రారంభమైంది. ఇలాంటి చట్ట వ్యతిరేక రేవ్ పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు అయితే సమాచారం అందితే వెంటనే దాడి చేసి పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకొని ఇక నిర్వాహకులను అరెస్ట్ అయితే చేస్తారు. ఇక ఈ పార్టీలతో డ్రగ్స్ వాడకం విపరీతంగా అయితే పెరిగిపోవడంతోనే పోలీసులు ఈ రేవ్ పార్టీలకు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కూడా కొంతమంది సెలబ్రిటీలు ఈ రేవ్ పార్టీ కల్చర్ నుంచి బయటపడలేకపోతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, మీకు ఏమన్నా సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.